అధ్యక్ష సింగరేణి సంస్థ తెలంగాణ రాష్ట్రానికి తలమానికం లాంటి అధ్యక్ష అయ్యా మీ ప్రశ్నలు అడిగిన బట్టి గారు క్వశ్చన్ సార్ సార్ నేను మొదలు పెట్టక ముందే మీరు అడగండి మై సజెషన్ కాదు సార్ మీరు ఎందుకు సార్ నా మీద అట్లా మై సజెషన్ అది కరెక్ట్ కాదు సార్ నేను మొదలు పెట్టక ముందే మీరు అడగండి అడగండి అంటే సింగరేణి బొగ్గు గనులకు సంబంధించి ఈ రాష్ట్రానికి ఉద్యోగాలు గని లాంటిది ఇక్కడ మంత్రి గారు సమాధానం చెప్పేటప్పుడు సర్ సింగరేణి గోదావరి వ్యాలీలో ఉన్నటువంటి కోల్ మైన్స్ సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ పరంగా టెండర్లు పిలవడానికి పిలుస్తా ఉంది దానివల్ల సింగరేణికి నష్టం జరుగుతుందని చెప్తున్నారు దానికి మేము సంపూర్ణంగా ఏకీభవిస్తా ఉన్నాం ఎందుకంటే సింగరేణి సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనందరిపైన ఉంది అక్కడ పెద్ద ఎత్తున ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థానికులు ఉద్యోగాలు వస్తాయని ఆశతో ప్రభుత్వ రంగ సంస్థలు ఎదురు చూస్తూ ఉన్నారు ప్రైవేట్ పరం కావటం వలన ఈ సంస్థ బలహీనపడితే రేపొద్దున స్థానికులకు ఉద్యోగాలు రావనటువంటి ఆందోళనతో పెద్ద ఎత్తున ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సింగరేణి కార్మికులు కానీ వాళ్ళ కుటుంబాలు కానీ అక్కడ ఉన్న యువకులు కానీ ఆందోళన చెప్తూ ఉన్నారు దాంట్లో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఖమ్మం జిల్లా సత్తుపల్లి సంబంధించిన బ్లాక్ 3 బొగ్గనికి నిర్వహించిన వేలంపాట కానీ లేకపోతే ఇప్పటికే భద్రాద్రి జిల్లా కోయగూడెం గనిని ఆరో సంస్థ దక్కించుకుందని చెప్తా ఉన్నారు అట్లాగే సత్తుపల్లి 3 కూడా చేజారితే సింగరేణికి మరింత నష్టం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇవి పోకుండా రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్రం తరపున పెద్ద ఎత్తున మనం దీనికోసం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని రావాలి పోకుండా కాపాడుకోవాల్సినటువంటి అవసరం కూడా మనకుంది అట్లాగే సింగరేణి కాలనీకి సంబంధించినటువంటి బొగ్గు బావులు ఏదైతే ఉన్నాయో మన ముఖ్యమంత్రి గారు గతంలో చాలా సందర్భాల్లో చెప్పారు మేము ఓపెన్ కాస్ట్ మైన్స్ ఉన్నో సాధ్యమైనంతవరకు అండర్ గ్రౌండ్ మైన్సే ఉంటాయని చెప్పారు కానీ మనం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఓపెన్ కాస్ట్ మైన్స్లో పోవటమే కాకుండా ఓపెన్ కాస్ట్ మైన్స్లో పోతున్నటువంటి సందర్భంలో చాలామందికి ఆయా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలకి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పాం అలా ఉద్యోగాలు కల్పించకుండా చాలా గ్రామాల్లో ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళకి మీరు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతాను ఉదాహరణకి మంచిర్యాల జిల్లా సింగపూర్ తాళపల్లి గుత్తరాంపల్లి చెందిన ఓపెన్ కాస్ట్ మైనింగ్ సంబంధించి అక్కడ దాదాపు వాళ్ళ ఇల్లు ఊరు అన్నీ కోల్పోయారు వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాల్సిందిగా చెప్తా ఉన్నాను అధ్యక్ష అట్లాగే ఇంకో మూడో ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే గతంలో అసలు సింగరేణి మైన్స్ సంబంధించి ఓవర్ బడ్డన్ వరకే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు శాంతిగల్ లాంటిది అయ్యారు అసలు బొగ్గు తీయడానికి కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తూ ఉంటే పోన్ ఏమవుతుందంటే అసలు ఈ ప్రభుత్వ రంగ సంస్థలు లేకపోతే రిక్రూట్మెంట్ ఉండదు అధ్యక్ష ప్రభుత్వ ఉద్యోగాలు అందులో రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా పోతుంది ఈ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు అతి తక్కువ ధరకి బయట నుంచి లేబర్ని తీసుకుని వచ్చి సార్ నేను ఇందారం మైన్ దగ్గర పోయి అడిగాను అధ్యక్ష సింగరేణి ఎంప్లాయీకి 45,000 వస్తూ ఉంది అదే ఉద్యోగం చేసి ఆయనకి ప్రైవేట్ ఆయన తీసుకుంటే 12,500 ఇస్తూ ఉన్నాడట అంటే శ్రమదోపిడి జరుగుతూ ఉంది అధ్యక్ష మన తెలంగాణ బిడ్డలది అదే సంస్థ మన దగ్గరే ఉంటే మన బిడ్డలకి మన ఆస్తుల ద్వారా వాళ్ళకి వచ్చే జీతాలు సంపూర్ణంగా ఉంటాయి కాబట్టి దయచేసి మీరు సింగరేణి కోల్ మైన్స్ సంబంధించి బొగ్గు బావులు ఏమున్నా కానీ ప్రైవేట్ వాళ్ళకి బొగ్గు తీయటానికి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వకండి సింగరేణి సంస్థ అత్యున్నతమైనటువంటి టెక్నికల్ ఎక్స్పర్టైజ్ ఉన్నటువంటి సంస్థ ఇది ఇప్పుడు కాదు బహుశా దేశంలోనే అతిపెద్ద టెక్నికల్ ఎక్స్పర్టైజ్ ఉన్నటువంటి సంస్థ కాబట్టి దీన్ని కాపాడుకుందాం మీరు ఓబీ కానీ బొగ్గు తీసేదాని కార్యక్రమంలో కానీ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వకుండా సింగరేణికే ఉంచేటట్టుగా మీరు చర్యలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా నేను వారికి కోరుతా ఉన్నాను 42 మైన్స్తోని 43,000 మంది వర్కర్లతోని 33,000 కోట్ల టర్నోవర్తోని 2,200 కోట్ల లాభాలతో ఉన్నటువంటి సంస్థ సింగరేణి సంస్థ వీళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొసలి కన్నీరు గారుస్తున్నారు సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసిందే వీళ్ళు సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు పోగొట్టింది మీరు కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి వారసత్వ ఉద్యోగాలు తిరిగి పునరుద్ధరిస్తే 16,000 మంది బిడ్డలకు ఉద్యోగాలు వచ్చినాయి అది మర్చిపోకండి మీరు మర్చిపోకండి మీరు మొసలి కన్నీరు గారిస్తే ఎవరు నమ్మరు సార్ సింగరేణి మీద కాంగ్రెస్ పార్టీకి మాట్లాడే హక్కు లేదు ఇప్పుడు మా చందర్ గారు చెప్పినట్టుగా సార్
ఆనాడు నేను పార్లమెంట్ సభ్యుని సార్. ఎంఎండిఆర్ యాక్ట్ పార్లమెంట్ లో తెచ్చేటప్పుడు ఆనాటి కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది, గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వం బొగ్గు స్కామ్ చేసింది, ఇటువంటి స్కాములు జరగద్దని యాక్ట్ తెస్తున్నామని చెప్పి ఆనాడు చెప్పింది కేంద్ర ప్రభుత్వం. లోక్సభలో నేను ఆనాడు సభ్యుడిగా ఉన్నా. మీ పాపాల వల్ల వచ్చినటువంటి కొత్త చట్టాలు ఇవాళ నేను తమర్ ద్వారా గౌరవ మంత్రి గారిని ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఇవాళ ఎంఎండిఆర్ యాక్ట్ లో మూడు క్లాజులు ఉన్నాయి అధ్యక్ష. ఒకటి ఏరియాస్ రిజర్వ్ చేయొచ్చు, రెండోది బ్లాక్స్ అలకేట్ చేయొచ్చు, మూడోది యాక్షన్ చేయొచ్చు అధ్యక్ష. మా ముఖ్యమంత్రి గారు సింగరేణి ప్రాంతంలో నాలుగు బొగ్గు బ్లాకుల్ని వేలానికి వేయకండి, ఎట్లయితే మీరు గుజరాత్లో గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు లిగ్నైట్ మైన్స్ని ఇచ్చినారో, మాకు కూడా ఎంఎండిఆర్ యాక్ట్ ప్రకారము దాంట్లో ఉన్నటువంటి ఏరియాస్ రిజర్వ్ కానీ కోల్ బ్లాక్స్ అలకేషన్ కానీ బ్లాక్స్ అలకేషన్ వాటిని అనుసరించైనా మా సింగరేణి సంస్థకు బొగ్గు బ్లాకులు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు లేఖ రాసి అయినప్పటికీ కూడా ఇవ్వాలి. తమరి ద్వారా నేను గౌరవ మంత్రి గారిని కోరుతున్నది ఏంటంటే సార్, ఇప్పుడు లాభాల్లో 30% వాటా ఇచ్చుకున్న ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి అధ్యక్ష. ఈ సింగరేణిలో బొగ్గు బ్లాకుల్ని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటులకు అప్పచెప్తే రేపటి రోజున సంస్థ టర్నోవర్ తగ్గుద్ది, సంస్థలో ఉద్యోగాలు పోతాయి, సంస్థ ప్రాఫిట్లు తగ్గుతాయి, కాబట్టి మా ప్రాంతానికి మా ప్రాంత ప్రజానీకానికి బాగా నష్టం జరుగుద్ది. సింగరేణిలో 49% కేంద్ర ప్రభుత్వం వాటా ఉంది అధ్యక్ష. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము ఈ నాలుగు బొగ్గు బ్లాకుల వేలాన్ని ఆపడానికి, సింగరేణి సంస్థను బతికించుకోవడానికి, మా ప్రాంతంలో మా బిడ్డలకు ఉద్యోగాలు వచ్చి భవిష్యత్తులో సింగరేణి మరింతగా వెలగడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు ఏందో తమరి ద్వారా మా సింగరేణి ప్రాంత కార్మికులకు ఈ సభావేదిక ద్వారా ప్రభుత్వం మంత్రి గారు సవివరంగా వివరిస్తే బాగుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇంకొక విషయం అధ్యక్ష, ఇందాక వారు ఇందారంది మాట్లాడారు, తాళ్లపల్లిది మాట్లాడారు, గతంలో ఓపెన్ కాస్ట్ల సంస్కృతిని సింగరేణిలో తెచ్చిందే వీళ్ళ ప్రభుత్వం అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధ్యక్ష. సింగరేణిలో ప్రైవేటైజేషన్ ప్రక్రియను ప్రారంభించిందే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. సింగరేణిని నిర్వీర్యం చేసే ప్రయత్నం వీళ్ళు చేస్తే సింగరేణిలో కార్మికులను కాపాడుతున్నటువంటి ప్రభుత్వం మాది. మీరు మొసలి కన్నీరు గారిస్తే ఎవరు నమ్మరు కార్మికులు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష.